విభజన చట్టంలో వెలుకొండ ప్రాజెక్టు ఉన్నప్పటికీ కేంద్ర జలశక్తి వనరుల శాఖ విడుదల చేసిన గెజెట్లో వెలుకొండ ప్రాజెక్టు ప్రస్తావన లేదని అయినప్పటికీ ప్రభుత్వానికి చేమకుట్టినట్టైనా లేదని ఒంగోలు టీడీపీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. వెలుకొండ ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే మొదటి టర్నల్ నిర్మాణం పూర్తయిందని అయినప్పటికీ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు నీరు అందించలేకపోయిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సంవత్సరం నాగార్జున సాగర్ కాలువ నుంచి ప్రకాశం జిల్లాకు రావాల్సిన వాటా 43.5 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులకు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమశిల ప్రాజెక్ట్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్ రావాల్సిన నీటిని తక్షణమే విడుదల చేసేలా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో జగన్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని వారు విమర్శించారు. 6 వారాల నుంచి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించడం లేదని తక్షణమే బకాయి వేతనాలు వారికి చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని తీవ్ర వివక్షకు గురిచేస్తుందని వారు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిందని కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిందని బీసీ ఎస్సీల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీలో ఎస్సీల సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అభిప్రాయం. మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే చీరాల్లో కిరణ్ అబ్బాయి మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి ఆ అబ్బాయిని పోలీసులు దారుణంగా కొట్టి చంపడం దగ్గర నుంచి ఆ అబ్బాయి కుటుంబాన్ని ఇంతవరకు కూడా ప్రభుత్వం పూర్తి ఆందోళన పరిస్థితి కల్పించడం. అంతేకాకుండా ఇది మనకి ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు కానీ ఒక్క లోన్ కూడా సగం ఇవ్వడం కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి వస్తువులు ఇదే మన ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ ముందు పోతే ట్రాక్టర్ జేసీబీ కం ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి తుక్కుపట్టి పాడయ్యే విధంగా ఉన్నారు. ఇదే విధంగా మండల కేంద్రాల కూడా ఈ రిక్షాలు ఈ ఆటోలు ట్రాక్టర్లు కూడా అదే విధంగా పట్టుబట్టారు. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తెలుగుదేశం ఈ ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు 435,000 ఎకరాలకు సాగునీరు 15 లక్షల మంది త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఈరోజు గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. కేంద్ర రాష్ట్రంలో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ రూపాయలు మైనార్టీ కార్పొరేషన్ అనేది 1,000 కోట్ల రూపాయలు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డబ్బులన్నీ తీసుకొని వచ్చేసి ఇతర పథకాలకు మళ్లించి ఈ రాష్ట్రంలో పేద బడు బలహీన వర్గాలు మైనార్టీలు ఎస్టీలు అందరి యొక్క మరి సంక్షేమాన్ని విస్మరించి కుట్టుపడుతున్నటువంటి సందర్భంలో చూస్తా ఉన్నాం. గతంలో మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద దళిత మరి చెప్పులు కొట్టుకునేవారు కానీ డబ్బు కొట్టుకునేవారు కానీ 50,000 మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చి వాళ్ళని కాపాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక